నాట్యం అనేది మనుషుల్లో ఉల్లాసం పొంగి పొరలడమే. భారతదేశంలో మన దేవుళ్ళు, మనం ఆరాధించే దేవుళ్ళందరూ నాట్యం చేస్తారు. నాట్యం ఎన్నో విధాలుగా మీ సమతుల్యానికి ఒక పరీక్ష. ఇది కేవలం భౌతిక సమతుల్యమే కాదు, మీ అంతర్ముఖ సమతుల్యానికి కూడా వర్తిస్తుంది. మిమ్మల్ని ఈరోజు ఒక ప్రశ్న అడిగే అవకాశం నాకు దొరికినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే, సద్గురు, భారతదేశంలో సాంత్వన కలిగించే నాట్యాలు ఏమైనా ఉంటాయా? నాట్యానికి రుగ్మతలను నయం చేసే శక్తి ఉందని మీరనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్. Have a safe journey. Namaskaram, Michelle. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. నాట్యం గురించా నేను మీకు చెప్పాలి. మా అమ్మాయికి ఇప్పుడు 30 సంవత్సరాలు. Just turned 30. తను భారత నాట్య శాస్త్ర కళాకారిణి. అది ఎంతో సునిశితమైన అత్యాధునికమైన నాట్య కళ. ఈ కళ ఒకనకప్పుడు ఆలయాల్లో రూపుదిద్దుకుంది, ఒక విధమైన ఆరాధనగా, ఒక విధమైన సమర్పణగా. కానీ ఈ రోజుల్లో వేదికల మీద కూడా ప్రదర్శిస్తున్నారు. మా భారత నాట్యకారులు ఒక విధంగా ఆధ్యాత్మికతతో సంబంధం ఉన్నవారు. ఈ నాట్యకారులు ఆరోగ్యపరంగా ఒక విధమైన సాంత్వనను అందిస్తారు. ఇది వినోదానికి మించినది 100%. భారతదేశంలో సాంప్రదాయ నాట్య కళాకారులు దాన్ని ఒక వినోద ప్రక్రియగా చూడరు. దాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా, ఒక పవిత్రమైన ప్రక్రియగా భావిస్తారు. సరే, ఇక్కడ మీకున్న పద్ధతి కంటే చాలా భిన్నమైనది. కానీ ఎంతో అధునాతనమైన కదలికలు, సమర్పణలు, ఎంతో సంక్లిష్టమైన కథలను నాట్య రూపంలో చూపిస్తారు. వెరీ కాంప్లెక్స్ స్టోరీస్ బీయింగ్ డిపిక్టెడ్ త్రూ ద డాన్స్. నేను మీకు కొన్ని వీడియోస్ పంపిస్తాను, భారతదేశం నాట్యం గురించి తెలుసుకోవచ్చు, లేదా మీరు ఇంటర్నెట్లో కూడా చూడవచ్చు. ఈ విషయం ఎలా ఉంటే మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. భారతదేశంలో మన దేవుళ్ళు, మనం ఆరాధించే దేవుళ్ళందరూ నాట్యం చేస్తారు. వాళ్ళు నాట్యం చేయకపోతే అసలు వాళ్ళని దేవుళ్ళని అనము. ఎందుకంటే మీ భౌతిక రూపం, ఉల్లాసం, ఉత్సాహం పెళ్ళుబుకితే వచ్చేది నృత్యమే. మీ జీవశక్తులు, దేహం ఉల్లాసభరితంగా ఉంటే మీరు సహజంగానే నాట్యం చేస్తారు. ఏ విధమైన నాట్యం అనేది సాంప్రదాయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ నాట్యం అనేది మనుషుల్లో ఉల్లాసం పొంగి పొరలడమే. వేర్ దేర్ ఇస్ నో అవుట్పోరింగ్ ఆఫ్ లైఫ్, జీవం అనేది పొంగి పొరలకపోతే అసలు అటువంటి దానిని దేవుడు అని ఎలా పిలవగలుగుతారు? కాబట్టి మా దేవుళ్ళందరూ నాట్యం చేసే దేవుళ్ళే. అందుకని మా సంస్కృతిలో బాగా వేళ్ళూనుకుని ఉంది. కానీ మనం భారతదేశం అన్నప్పుడు ఒక విధానం మాత్రమే కాదు, అది ఎంతో పెద్ద దేశం. ఒకనొక సమయంలో 19,000 భాషలుండేవి. మీరు కొన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని వెళితే అక్కడ ప్రజలు భిన్నంగా ఉంటారు, భిన్నంగా తింటారు. వారి వేషధారణ, సంస్కృతి, సంగీతం, నాట్యం అన్నీ భిన్నంగా ఉంటాయి. మేము కూడా వీటన్నిటినీ రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము, ఎందుకంటే అవి చాలా వివరంగా, చాలా సంక్లిష్టంగా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో కొన్ని నాట్య రూపాలు చాలా ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి. ఎంతోమంది యువత నేర్చుకుంటున్నారు, వేదికల మీద ప్రదర్శనలు ఇస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. ఈ నాట్యాలను చూడడానికి చాలామంది డబ్బులు కట్టి కూడా వస్తున్నారు. ఈ తరంలో వాటిని బాగా పునరుద్ధరిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ శరీరం నాట్యం చేయడానికి నిరాకరిస్తోంది అంటే అది మీరు నాట్యం చేయగలరా లేదా అన్న దాని గురించి కాదు, మీలో జీవశక్తి ఉట్టిబడుతోందా లేదా అన్న దాని గురించి. మీ జీవశక్తులు పొంగి పొరులుతున్నాయా, లేక మీది కుంగిపోయిన జీవమా? మనం నాట్యంగా పిలిచే ఈ అంశాన్ని చాలా చిన్న వయసులోనే జీవితంలోకి తీసుకొస్తే
అది పిల్లల్లో సమతుల్యం కలిగించడానికి సహకరిస్తుంది. ఎందుకంటే మనకు ఎలాంటి నైపుణ్యాలు ఎలాంటి సామర్థ్యం ఉన్నా మనుషుల్లో ఎంతటి మేధస్సు ఉన్నా సరే అవన్నీ అభివ్యక్తమయ్యేది సమతుల్యం ఉన్నప్పుడే. నాట్యం ఎన్నో విధాలుగా మీ సమతుల్యానికి ఒక పరీక్ష. ఇది కేవలం భౌతిక సమతుల్యమే కాదు, మీ అంతర్ముఖ సమతుల్యానికి కూడా వర్తిస్తుంది. మీలో సమతుల్యం లేనప్పుడు మీరు నాట్యం చేయలేరు. అందుకని ప్రతి సాంప్రదాయానికి ఇది చాలా ముఖ్యం. వీటిని పునరుద్ధరించాలి. మీరు నేటివ్ అమెరికన్ సాంప్రదాయానికి చెందిన నాట్యాలన్నీ తిరిగి వెలుగులోకి తీసుకురావడం సంతోషం. మీరు చేసిన ఒక చిన్న వీడియో నేను చూశాను. మనం ఎప్పుడైనా కలవాలని కోరుకుంటున్నాను. మీరు టెన్నిసీలో ఉన్న మా సెంటర్కు వచ్చి ప్రదర్శన ఇవ్వాలి. మీరు డ్యాన్స్ చేయడం చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఆ బెల్ట్లన్నీ పెట్టుకొని చేయడం శ్రమతో కూడుకున్నట్లే కనిపిస్తోంది, కానీ మీరు చాలా బాగా చేస్తున్నారు. కంగ్రాచ్యులేషన్స్. ఇంకా మీకు నా ఆశీస్సులు. ఈ సాంప్రదాయం కొనసాగాలి.